హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ మన ఛానల్ లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ నుండి ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ అండి సో ఇది వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో మనకు జాబ్ నోటిఫికేషన్ అనమాట సో పోస్టులు అయితే చాలా ఉన్నాయి తర్వాత చాలామందికి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందని అనుకుంటున్నాను సో మీరు ఒకసారి క్వాలిఫికేషన్స్ అన్నీ చూడండి అదేవిధంగా అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి కూడా క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను సో మీరు ఆ పూర్తి వీడియో చూసిన తర్వాత మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి సో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీకు అండ్ సో ఇక మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ నుండి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ మీరు పొందాలి అనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఐకాన్ కూడా క్లిక్ చేయండి పక్కవంటి ఆల్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి సో ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ మీరు పొందవచ్చు అనమాట ఓకే ఇక మనం ఈ జాబ్ నోటిఫికేషన్ ఇంటిక చూసినట్లయితే ఇది వచ్చేసి మనకు తెలంగాణ అండ్ ఏపీ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకే ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అని చెప్పేసి దీని నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది ఏంటంటే మనకు హైదరాబాద్ సిఎస్ఐఆర్ ఐఐసిటి ఓకే హైదరాబాద్ కండక్టింగ్ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుందని చెప్తున్నారు ఆన్లైన్ ఇంటర్వ్యూ మాత్రమే అది కూడా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే మీరు కూర్చొని ఒక జాబ్ పొందవచ్చు అనమాట సో అది ఏ విధంగా అన్నది ఇక్కడ మనం చూద్దాం ఇక్కడ మనకు రెండు లింక్స్ ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ అండ్ నోటిఫికేషన్ సో ఇవి మనకు ఏంటంటే ఇవి మీకు మొబైల్ ఓపెన్ కాకపోవచ్చు మేబీ నేనైతే మీకు ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాను లింక్ ద్వారా మీకు ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది సో దాంట్లో మీరు ఓపెన్ చేసుకోండి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు ఓపెన్ కావు బట్ మీకు ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనమాట సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ లింక్ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ ఒకటి వరకు ఉన్నది ఓకే తర్వాత మీకు ఏ విధంగా అప్లై చేయాలని నెక్స్ట్ మీకు చెప్తాను ముందైతే సో ఇక్కడ మనకి ఇది ఒక సింగిల్ పీడిఎఫ్ తయారు చేయాలని ఇక్కడ ఇచ్చారు మనకు ఒక ఆరు మనకు ప్రఫార్మర్స్ ఉన్నాయి అప్లికేషన్ ఫామ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇఫ్ నీడ్ ఉంటే తర్వాత మీ కమ్యూనిటీ అదేవిధంగా ఫోటో ఐడి ప్రూఫ్ ఏదన్నా అంటే ఆధార్ కార్డ్ అట్లాంటిది సో అది మీకు అది అప్లికేషన్ ఫామ్ ఏమో మీకు ఇక్కడ కూడా ఉంటుంది మీ ఇక్కడ ఫో ఇక్కడ మీకు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా సో దీన్ని తీసుకొని మళ్ళీ ఫిల్ అప్ చేసి మళ్ళీ రిటర్న్ మనము పీడిఎఫ్ తయారు చేసి సింగిల్ పీడిఎఫ్తో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట అదంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి నోటిఫికేషన్ అయితే చూద్దాం ఓకే నోటిఫికేషన్ ఇదే అండి మనకు ఈ నోటిఫికేషన్ ఏంటి అని అంటే ఇక్కడ మనకు ఒక మూడు డిపార్ట్మెంట్లు ఉన్నాయన్నమాట ఒకటి వచ్చేసి మనకు కెమికల్ అండ్ ఫిజికల్ సైన్స్ సిపిఎస్ అన్నారు ఇది ఒకటి ఉన్నది దీని తర్వాత ఇంకోటి బయోలోజీ బయోలోజికల్ బయోకెమికల్ అండ్ బయోటెక్నాలజీ బీబీబీ అని చెప్పేసి ఇది ఒక డిపార్ట్మెంట్ ఇంకొకటి వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్ సీఏ అనమాట సో మూడు రకాల ఉన్నాయి కాబట్టి మూడు రకాలు మీకు క్లియర్గా చూసుకోవాలి ఏ దీనికి అప్లై చేసినా కానీ దానికి క్లియర్గా వాళ్ళు కోడ్ అడుగుతున్నారు ఆ కోడ్ ప్రకారం చూసుకోవాలి పోస్ట్ కోడ్ ఇక్కడ ఉంది మనకు అనిపిస్తుంది కదా సిపిఎస్ జీరో అని చెప్పేసి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అన్నది సో అది చూసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసినట్లయితే ఇందులో మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ అని కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకు ఫస్ట్ పోస్ట్ ఇక్కడ మనకు పోస్టుల సంఖ్య రెండు కనిపిస్తుంది ఇక్కడ కూడా టూ ఉన్నాయి ఇక్కడ రెండు ఈ రెండింటికి ఫస్ట్ అండ్ సెకండ్ దాంట్లో రెండు రెండు పోస్టులు ఉన్నాయి ఇది రెండింటి కూడా మనకు ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ రీసెర్చ్ ఫీల్డ్ అనమాట సో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీతో ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు మీకు ఇక్కడ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తున్నారు సో థర్టీ ఫైవ్ థౌసండ్ మీన్స్ ఏంటంటే ఇక్కడ ఇది ఫిక్స్డ్ పే అనమాట ఎందుకంటే టెంపరీ పోస్ట్ అని మనకి మెన్షన్ చేశారు అండ్ ప్లస్ ఇక్కడ మనకి హెచ్ఆర్ఏ ఏంటి అని అంటే దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ హెచ్ఆర్ఏ వస్తుంది థర్టీ ఫార్టీ పర్సెంట్ అయితే వస్తుంది కాబట్టి మనకు అప్రాక్సిమేట్లీ ఫార్టీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌజండ్ మధ్యలో మనకు రావచ్చు అనమాట ఓకే సో అది అప్రాక్సిమేట్లీ కాబట్టి ఫార్టీ ఫైవ్ అయితే కంపల్సరీ వస్తుంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఈజీగా అనమాట తర్వాత కొన్ని ఎక్స్పీరియన్స్ లేని కూడా ఉన్నాయి మనకి ఇక్కడ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ నో ఎక్స్పీరియన్స్ నేడి ఇక్కడ మనకి ఈ రెండు పోస్టులు ఏవైతే ఉన్నాయో వీడికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు రెండింటికి కూడా ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ రెండు పోస్టులు ఉన్నాయి మనకు ఇది వచ్చేసి మనకు అంటే ముప్పై ఒక్క వెయ్యి ఇక్కడ మనకి చాలా థర్టీ వన్ థౌజండ్ అండ్ హెచ్ఆర్ఐ అదనంగా ఇస్తారంటే దాదాపు నలభై వేలు వస్తాయి మనకి ఈజీగా నలభై వేల పైనే వస్తాయి తక్కువ అయితే రావు ఓకే కాబట్టి మంచి స్కేల్ అయితే ఇస్తున్నారు ఇక ఇక్కడ ఈ మూడు పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇది వచ్చేసి ఇన్ఆర్గానిక్ ఇక్కడ వచ్చేసి ఈ పోస్ట్కి వచ్చేసి సిపిఎస్ ఫైవ్ పోస్ట్ ఏదైతుందో ఎంఎస్సి ఫిజిక్స్ ఆర్ మెటా మెటీరియల్ సైన్స్ ఆర్ మెటీరియల్ కెమిస్ట్రీ ఏదైనా ఒకటి ఇది వచ్చేసి మనకు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్ మెటీరియల్ కెమిస్ట్రీ ఓకే ఇది వచ్చేసి మనకు ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఆర్ మెటీరియల్ కెమిస్ట్రీ ఎంఎస్ఏ ఇవన్నీ కూడా మనకు సో దీంతోనే పోస్టులు ఉన్నాయి అనమాట ఇక్కడ కూడా మనకు వీటికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎంఎస్ ఫిజిక్స్ను అప్లై చేసుకోవచ్చు ఎంఎస్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీను అప్లై చేసుకోవచ్చు ఈ మూడు పోస్టులకు చూడండి సో ఇక్కడ మనకు కన్సల్టేటెడ్ పే అంత అన్నది ఇక్కడ ఇచ్చారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి బయాలజీ అండ్ బయోకెమికల్ ఇక్కడ ఇచ్చారు సో ఇందులో వచ్చేసి మనకు ఫస్ట్ త్రిబుల్ బీ వన్ పోస్ట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు పిహెచ్డీతో ఉండదన్నమాట దీనికి నలభై రెండు వేలు ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తున్నారు సో ఎక్కువ శాలరీ వస్తుంది ఇది అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు ఎంఎస్సీ కెమిస్ట్రీ లేదా మైక్రో బయాలజీ లేదా బయో టెక్నాలజీ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్ లేదా మాలిక్యులర్ బయాలజీ ఇట్లా ఉన్నది ఇందులో ఏదైనా విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ఫీల్డ్ ఉన్నట్లయితే వాళ్ళకు ఛాన్స్ ఉంటుందన్నమాట ఒక పోస్ట్ ఉంది సేమ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ఏ ఇచ్చారు అండ్ ఈ పోస్ట్ వచ్చేసి మనకు ఎంఎస్సీ బయో ఇన్ఫర్మాటిక్స్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఇచ్చారు సో ఇది కూడా థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ఏ అండ్ ఇది వచ్చేసి మనకు ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనమాట సో ఇది వచ్చేసి నో ఎక్స్పీరియన్స్ ఇక్కడ మనకి ఈ రెండు పోస్టులకు వచ్చేసి తర్వాత ఇక్కడ కింద ఉన్నటువంటి ఎంఎస్సీ ఇన్ మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ ఆర్ మాలిక్యులర్ మైక్రోబయాలజీ అదేవిధంగా బీఎస్సీ మైక్రోబయాలజీ ఈ మూడు పోస్టులకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఇక్కడ కనిపిస్తున్నటువంటి మూడు పోస్టులు మీకు కర్సర్ కనిపిస్తుంది కదా సో బీబీ త్రిబుల్ బీ ఫోర్ ఫైవ్ సిక్స్కి ఎక్స్పీరియన్స్ నో నీడ్ ఓకే తర్వాత ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇదేంటంటే ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని చెప్పేసి ఇచ్చారు కాకపోతే బేసికల్గా అయితే నో నీడ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఫండమెంటల్గా చూసినట్లయితే వీడికి వచ్చేసి ఇక్కడ మనకు థర్టీ వన్ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ చేస్తున్నారంటే దాదాపు ఫార్టీ థౌజండ్ వరకు ఇది మాత్రం ఒకటి ఫిఫ్టీన్ థౌసండ్ కన్సాలిడేటెడ్ ఇస్తున్నారు ఈ పోస్టుకు ఎందుకంటే బీఎస్సీ ఉన్నది కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు కెమికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి సీఈ కనిపిస్తుంది కదా ఇందులో వచ్చేసి మనకు చూసినట్లయితే ఇది ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఓకే ఇది బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ సో ఈ రెండు పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది థర్టీ ఫైవ్ ప్లస్ ఇక్కడ థర్టీ వన్ ప్లస్ హెచ్ఆర్ఏ అని చెప్పేసి తర్వాత ఈ పోస్టు సిఈఈ జీరో త్రీ వచ్చేసి మనకు బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు ఎన్విరాన్మెంటల్ కెమికల్ ఇంజనీరింగ్ కావచ్చు ఏదైనా ఒకటి ఉన్నట్లయితే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది నో నీడ్ ఎక్స్పీరియన్స్ ఇది బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ బయోటెక్ బయోటెక్నాలజీ బీటెక్లో సో వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అండ్ ఇది వచ్చేసి మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ వచ్చేసి ఇది సిఈ జీరో ఫైవ్ వచ్చేసి

కన్సాలిడేటెడ్ సో కన్సాలిడేటెడ్ ప్లస్ హెచ్ఆర్ఏ లేనప్పుడు మనకు ఎలాంటి అదనపు అలెన్సెస్ రావు అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు బీఎస్సీఆర్ డిప్లొమా ఎనీ బీఎస్సీఆర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇచ్చేసారు దీని పద పదిహేను వేలు కన్సల్టేటెడ్ ఉంటుంది అనమాట ఇక్కడ పోస్టుల సంఖ్య రెండు ఇచ్చారు సో ఈ విధంగా చాలామందికి అయితే ఇది అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉన్నది సో ఇది ఒకసారి మీరు పూర్తిగా వీడియోని అవసరమైతే మళ్ళీ ఒకసారి చూడండి తర్వాత దీని లింక్స్ మీకు కింద ఇస్తాను ఇది వర్డ్లో ఉన్నది బట్ మీకు పీడిఎఫ్ కన్వర్ట్ చేసి కొద్దిసేపట్లో మీకు కింద లింక్ ఇస్తాను సో మీకు ఈజీగా మీరు మొబైల్లో చదువుకోవచ్చు అనమాట ఓకే ఏజ్ వచ్చేసి మనకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని నేమ్ ఉన్నదేమో ఫిఫ్టీ ఇయర్స్ అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ ఉన్నదేమో థర్టీ ఫైవ్ టూ ఉన్నదానికి థర్టీ ఫైవ్ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ సో అండ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయని చెప్పేసి ఇక్కడ మనకు ఇస్తున్నారు సో అది కూడా మనం దృష్టి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇది ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి వాళ్ళు ఫోన్ కాల్ ద్వారా అంటే వీడియో కాల్ ద్వారా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది అటెండ్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఫర్ సెలెక్షన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో వాళ్ళు మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట ఓకే సో దీనికి సంబంధించిన లింక్ ఏంటంటే అప్లికేషన్ లింక్ ఇక్కడ మీకు ఇది కూడా ఇస్తాను సో ఇక్కడ మీరు ఆన్లైన్ ఇంటర్వ్యూ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు క్యాండిడేట్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ పో పీడబ్ల్యూడి లేకుంటే జనరల్ ఇక్కడ ఏది మేల ఋమేనా ఏదన్నది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అండ్ పోస్ట్ అప్లై చేసేటప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తామో ఫర్ ఎగ్జాంపుల్ మనం సిపిఎస్ పోస్ట్కి అప్లై చేస్తే మనకి కింద మళ్ళీ లింక్స్ వస్తాయన్నమాట అందులో వచ్చేసి పోస్ట్ కోడ్ సిపిఎస్ వన్ ఆ టూ ఆ త్రీ ఆ ఇట్లా వస్తుంది ఓకే తర్వాత యాడ్ టు ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఇది మనం కొట్టగానే మళ్ళీ ఇది ఇక్కడ వస్తుంది సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి ఓకే అండ్ ఇక్కడ మనకు ప్రిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట టూ కోడ్ అని వన్ కోడ్ అని చెప్పేసి అంటే మీకు ఆ ప్రిఫరెన్స్ వైజ్గా కూడా అంటే మీరు ఒకటే క్వాలిఫికేషన్తో మల్టిపుల్ పోస్టుకు ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు ప్రిఫరెన్షియల్ కోడ్ ఇట్లా మీరు పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇదంతా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట సో దీనికి బిఫోర్ మీరు ఏం చేయాలంటే మీ యొక్క క్వాలిఫికేషన్స్తో ఇక్కడ మనకు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదండి సో ఇది డౌన్లోడ్ చేసినట్లయితే మీకు లేదంటే నేను లింక్ ఇస్తాను మీకు ఆల్రెడీ సో ఇట్లా ఉంటుంది ఇది అప్లికేషన్ ఫామ్ ఫస్ట్ ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ఫిలప్ చేయండి ఫిల్అప్ చేసిన తర్వాత ఓకే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి సో మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది అనమాట అది ఫిల్అప్ చేయండి తర్వాత ఇది సబ్మిట్ సబ్మిట్ బిఫోర్ సబ్మిట్ మీరు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా మీ అప్లికేషన్ ఫాము మీ డేట్ ఆఫ్ బర్త్ మీ సర్టిఫికేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సర్టిఫికేటు ఓకే తర్వాత మీ క్యాస్ట్ తర్వాత ఫోటో ఐడి అంటే ఆధార్ అట్లాంటిది ఏదైనా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఆధార్ కార్డు ఇవన్నీ ఆరు డాక్యుమెంట్స్ కలిపి ఓకే పీడిఎఫ్ చేయాలన్నమాట ఓకే నాట్ ఎక్స్ ఎక్సీడింగ్ ద టెన్ ఎంబీ లోపు చేసి ఈ దీన్ని ఏం చేయాలంటే ఈ డాక్యుమెంట్ని తీసుకెళ్ళి ఇక్కడ మనం అప్లోడ్ డాక్యుమెంట్ ఎక్కడైతే ఉందో ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా సో దీని ద్వారా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని అప్లికేషన్ ఫామ్ తీసుకోండి ఫిల్అప్ చేయండి అప్లికేషన్ ఫామ్ ఈ నెంబర్ వన్ అండ్ మిగతాయన్నీ కూడా మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి ఇవన్నీ కలిపి ఒకటే పీడిఎఫ్గా తయారు చేసుకొని మీరు మళ్ళీ ఇక్కడ ఫిల్ అప్ చేయాలి ఇక్కడ నేనైతే కరసర పెడుతున్నానో ఇక్కడ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇదంతా కూడా మీరు ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే అప్లికేషన్ చేస్తారో ఎలాంటి ఫీజ్ అయితే లేదు సో ఇది తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళు బోత్ అప్లై చేసుకోవచ్చు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద నాకు కామెంట్ బాక్స్లో అడగండి నేను సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అనమాట అండ్ సో ఇదే అనమాట మనకు సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ స్కేల్స్ కూడా మంచి స్కేల్స్ అయితే మీకు అందిస్తున్నారు వాళ్ళు సో ఫార్టీ థౌసండ్ అప్రాక్సిమేట్లీ అరౌండెడ్ మాకు కనిపిస్తుంది కాబట్టి సో మంచి స్కేల్ ఉన్నది సో బెస్ట్ జాబ్ అనమాట అండ్ సో కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే అవి అయితే రెగ్యులర్ పోస్టులు అయితే కాదు అది కూడా దృష్టిలో పెట్టుకోండి సో ఇదే అండి ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే అండ్ ఇంకా మరిన్ని జాబ్ నోటిఫికేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ తప్పనిసరిగా మీరు పొందుతారనమాట సో ఇది అనమాట అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్